సరేగాని రాముడు గారు నిన్ను చూసినాడా? వాడే ఈ ఆపరేషన్ చేశాడు. రాముడు ఆపరేషన్ చేసినాడా? ఏటన్నాడు ఏటి? ఏమనలేదు చెల్లమ్మ, ఎంత పలకరించినా మాట్లాడలేదు. నువ్వు చేసిన పెంట పని గాడెందుకు మాట్లాడతాడు? అవును మల్లయ్య, నేను చేసిన తప్పు తెలుసుకున్నాను. కావాలంటే దాని కాళ్ళు కూడా పట్టుకుంటాను. ఇప్పుడు నేను ఎక్కడికి పోనరా? నాకు తలదాచుకోవడానికి చోటు ఇప్పించండి రా. ఏటంటావా? నానేటంతను, నువ్వు ఏటంటే నేను అదే అంతను. కానీ అది ఒప్పుకుంటాడా అని. ఎందుకు ఒప్పుకోడు ఏటి? ఈ అదం ఎప్పుడు ఎదవనా ఉంటాడా? చేసిన తప్పు తెలుసుకున్నాడు కదా, మన రాముడితో చెప్పు చూద్దాం. కాదంటాడు ఏటి? రాచెల్లమ్మా, నా నచ్చేది ఏటి అటు చూడు. చూసినావా, ఎలా ఉండే కూడా ఎలా అయిపోయాడు. మన రాముడు హాస్పిటల్లోనే చేరినాడు, రాముడే ఆపరేషన్ చేసినాడు. చూసినావా, ఆడొక్క మాట కూడా చెప్పలేదు. ఆడే చెప్పేది, ఈ చేసిన ఎదో పనికి ఆడు కాబట్టి ఆపరేషన్ చేసినాడు. నానైతే నాకు కత్తెట్టుకొని పొట్టలు కసకసని పొడి చేసేదని. నిజమే చెల్లమ్మా, వాడు మనిషి కాబట్టి నన్ను బతికించాడు. నేను చేసిన పాపానికి వాడు నా ముఖం కూడా చూడకూడదు. తులసి, ఈ పుండు మానిపోయేదాకా 4 రోజులు ఇక్కడే ఉంటానే. ఏటి 4 రోజులు? బుద్ధి వచ్చినది కదా, ఇక్కడ పడి ఉండ. ఇక్కడుండి వాడి ముఖం ఎలా చూడను? నువ్వేటి ఆడి ముఖం చూసేది? కళ్ళు మూసుకొని తొంగో. నువ్వు ఎడవని చెప్పి ఆడు కూడా ఎడవనుకున్నావేటి? నువ్వు చేసిన ఎదవ పనికి ఆడు మాట్లాడలేదు, కానీ ఆడి కడుపులో పేం. మామయ్య, అతను ఎవరు తీసుకొచ్చారు ఇక్కడికి? మాట్లాడరా, ఎవరు తీసుకొచ్చారు ఇక్కడికి? ఏం లేదురా, హాస్పిటల్లో ఏడుతూ కూకునుంటే. హాస్పిటల్లో ఏడ్చే వాళ్ళు చాలా మంది ఉన్నారు, వాళ్ళందరినీ తీసుకొచ్చి ఇంట్లో పెడతారా? ఇదే సత్రం అనుకున్నారా? అదేట్రా, అక్కడ ఉన్న వాళ్ళందరినీ తీసుకొస్తావా ఏటి? మరి అతను తీసుకొచ్చారు ఎందుకేటి? కన్నుడు, కన్నుడు ఏటవుతాడు? తండ్రి అవుతాడు. నాకు తండ్రి లేడు. ఏ రోజు నా చెల్లెల్ని చంపేశాడు, ఆ రోజే నా తండ్రి చచ్చిపోయాడు. ఓసోసు, నువ్వు చచ్చిపోనాడు అనుకుంటే అయిపోనదా? నువ్వు కాదనుకుంటే మాత్రం మీ అమ్మకి మొగుడు కాదేటి. కాదు, మా అమ్మని ఇంట్లో నుంచి తరివేసిన రోజునే మా అమ్మకు కూడా అతను చచ్చిపోయాడు. తప్పురా రాముడు, పసుపు కుంకుమతోటి ఆ తల్లి చల్లగా ఉంటే నీ నోరుతోటి ఆ మాట అనకూడదురా. ఈ ఆల్టికాడు చేసిన ఎదో పనికి కులికులు కులికులు చచ్చిపోతున్నాడు. ఏటంతో? నాను అదే అంతను. మరి చెప్పేటి? చెప్పేదేటి? రాముడు తెలీదా ఏటి? ఆడేం పసుడా? ఆడు కళ్ళారా చూసి ఆడే ఆపరేషన్ చేసినాడు. ఆడు గుండు మంచిది కాబట్టి ఆపరేషన్ చేసినాడు. ఒరే రాముడు, నువ్వు మీ అమ్మ తినగా మిగిలితే అడుక్కునేవాడికి ఓ ముద్ద పారేయట్లేదా? ఆ ముద్ద ఆడికి పారేమంటున్నాను. ఏటంతో? నాను అదంతను, ఆ ముద్ద ఆడికి పారేయమంటాను. ఇప్పుడు ఆడు ఏడు చేస్తాడు?
చచ్చినట్టు కుక్కలా మూలపడి ఉంటాడు. ఏటంతవే? ఏటంతను? చచ్చినట్టు కుక్కలా మూలపడి ఉంటాడు అంతను. ఒరే రాముడు, ఆడి ముఖం చూసి కాదురా, మీ అమ్మ ముఖం చూడరా. ఆడి ముఖం చూస్తేనేమో పొమ్మని చెప్పలేకపోతుంది, నీ ముఖం చూస్తేనేమో ఉండమని చెప్పలేకపోతుంది. ఏటంతవురా? సరే ఉండేవాడి, ఆమె ఒక భర్తగా నాకు తండ్రిగా మాత్రం కాదు.